నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు చిన్న చింతకుంట మండలం పరిధిలోని దామగ్నాపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్వహించబోయే ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ సుధాకర్ రెడ్డి ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి జెడ్పీటీసీ రాజేశ్వరి రాము మండల పార్టీ అధ్యక్షుడు కోటారాము జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు కరుణాకర్ రెడ్డి కురుమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్ ప్రతాప్ రెడ్డి దేవరకద్ర మార్కెట్ కమిటీ సభ్యుడు వైస్ దశరథ్ రెడ్డి విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉమామేశ్వర్ రెడ్డి ముఖ్య నాయకులు డాక్టర్ సురేందర్ రెడ్డి కృష్ణయ్య ప్రతాప్ రెడ్డి ఆ గ్రామ మహిళలు ఆ గ్రామ వార్డ్ మెంబర్స్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా 24 గంటల కరెంట్ ఇస్తారో కదా ఆలోచన చేయాలి ఇలా దేశంలో ఉన్న రైతులందరూ ఆలోచన చేస్తారు కేసీఆర్ లాంటి లీడర్ మాకు కావాలి మా రాష్ట్రానికి కావాలి ఎందుకు అడుగుతున్నారు రైతు కొరకు చేస్తున్న కేసీఆర్ ప్రయత్నాలను చూసి రైతును రాజు చేయాలన్న ఆలోచన కేసీఆర్ కాదు అందుకే కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు పెట్టుబడి ఇచ్చిండు సకాలంలో ఎరువులు ఇత్తనాలు ఇచ్చిండు పంట పండితే మీ ఊరికే వచ్చి ఇలా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఏ రాష్ట్రంలోనన్నా ఉందా గది అర్థం చేసుకోండి దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి నేను చెప్పిన ఏ ఒక్క పథకమైనా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో ఉందేమో మీరు చూడండి 19 రాష్ట్రాల్లో 2000 పింఛన్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు పంట వంటితే ఇంటికి వచ్చి పొలం కాడికి వచ్చి కొనే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో లేదు ఇవాళ అందుకే ఇలా బీజేపీ ఏమంటుంది దేశంలో ఉచితాలు బంద్ చేయాలి ఉచితాలు బంద్ చేయాలనే టాపిక్ తీసుకొస్తా ఉన్నారు ఉచితాలు అంటే ఏంది మీకు ఇస్తున్న 2000 బంద్ చేయాలంటారు మీకు ఇస్తున్న రైతు బంధు బంద్ చేయాలంటారు మీకు ఇస్తున్న దళిత బంధు బంద్ చేయాలంటారు మీకు ఇస్తున్న 2000 పింఛన్ బంద్ చేయాలంటారు మీకు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి బంద్ చేయాలంటారు ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఇయనికే చేతనైతే లేదు 19 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళకి ఇయనికే చేతనైతే లేదు కాబట్టి కేసీఆర్ కూడా బంద్ చేయాలి ఉచితాలు బంద్ చేయాలన్న టాపిక్ తీసుకొచ్చి నడుపుతా ఉన్నారు మూడో కారణం పిల్లల చదువులకు ఇవన్నీ ఆలోచన చేసే కేసీఆర్ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు పిల్లల చదువుల కొరకు గురుకులాలు పెట్టినాం ఇలా మన నియోజకవర్గంలో 6 గురుకులాలు పెట్టినాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 200 గురుకులాలు తెలంగాణలో ఉంటే తెలంగాణ వచ్చిన 9 ఏళ్లలో 800 గురుకులాలు పెట్టి ఇవాళ 1001 గురుకులాలు ఉన్నాయి ఒక్కొక్క గురుకులంలో 650 మంది పిల్లలు చదువుతారు ఒక్కొక్క పిల్లగాని మీద అమ్మాయి మీద ప్రభుత్వం 1,25,000 రూపాయల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ఇవాళ ఎంత డిమాండ్ అయింది ఆ పిల్లలకంటే చాలా మంచి చదువు చెప్తా ఉన్నారు ఇవాళ కళ్యాణ లక్ష్మి 12,500 మంది ఆడపిల్లలకు మన నియోజకవర్గం ఒక్కటే లెక్క చెప్తున్నాను నేను 12,500 కుటుంబాలకు ఇచ్చినామంటే అది ఎంత గొప్ప పథకమో గది మీరు అర్థం చేసుకోండి అందుకే రేపు మాపోయింది 4 నెలలకు 5 నెలలకు ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాత పని చేయనోడే ఎక్కువ ఉరుకులాడుతూ ఉంటాడు ఇలా పని చేయనోడు మళ్ళా ఇలా కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 11 సార్లు వాళ్ళే అధికారంలో ఉన్నారు 55 ఏండ్లు ఇలా ఎందుకు మీకు సీతారాంపేట బ్రిడ్జ్ కాలే గదా ఆలోచన చేయాలి సీతారాంపేటలు కూడా